మాజర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నల్లి రామకృష్ణారెడ్డిపై మరో కేసు నమోదైంది. అరెస్ట్ సమయంలో తనపై దాడి చేసినట్టు తెలుగు యువత నేత శివ ఫిర్యాదు చేశాడు. దీంతో పిన్నల్లిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ బీసీ చేంబర్ ఎదుట తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ ఆందోళన నిర్వహించింది. ప్రభుత్వం మారినా ఇంకా బీసీ చేంబర్లో జగన్ చిత్రపటాన్ని తొలగించలేదని, చంద్రబాబు పవన్ కళ్యాణ్ల చిత్రపటాలు పెట్టలేదని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణబ్ గోపాల్ విమర్శించారు. తక్షణమే జగన్ చిత్రపటాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. బీసీ తన వ్యవహార శైలి మార్చుకోకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. పిసిసి అధ్యక్ష పదవి కోసం పలువురు ఆశావహులు జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీలోనే ఉంటూ అధిష్టానం పెద్దల్ని కలుస్తున్నారు. నేతలు మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి, బలరాం నాయక్, సురేష్ షెట్కర్, సంపత్ కుమార్ తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. భట్టి విక్రమార్క, ఉత్తమ్, సీతక్క సైతం అధ్యక్ష పదవిని అడుగుతున్నారని ప్రచారం ఉంది. 5 రోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇటు కాంగ్రెస్ పెద్దలు, అటు కేంద్ర మంత్రుల్ని కలుస్తూ ఉన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్ర మంత్రులతో చర్చిస్తున్నారు సీఎం. పీసీసీ అధ్యక్ష పదవితో పాటుగా మంత్రివర్గ విస్తరణపై కూడా కాంగ్రెస్ పెద్దలతో చర్చిస్తున్నారు రేవంత్ రెడ్డి. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఒఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. కాచిగూడలోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించారు యువజన విద్యార్థి సంఘాల నాయకులు. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్, అవకతవకలపై విచారించాలని, ఎన్టీఏని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసన వ్యక్తం చేశారు. నీట్ సమస్యపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అపాయింట్మెంట్ కోరినప్పటికీ ఆయన ఇవ్వలేదు అంటున్నారు విద్యార్థులు. భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు 103వ జయంతి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో పివి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి పివి సేవలను గుర్తు చేసుకున్నారు నేతలు. భారతరత్న పివి నరసింహారావు జయంతి సందర్భంగా పివి ఘాట్లో నివాళులర్పించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి, వి హనుమంతరావు, పివి మనవడు హైకోర్టు జడ్జి శ్రవణ్ కుమార్, ప్రొఫెసర్ కోదండరాం, తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు వేణుగోపాల్ పివి చిత్రపటం ముందు జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులర్పించారు. తెలుగుదనానికి నిజరూపం పివి అన్నారు కోమటిరెడ్డి. పివి నరసింహారావు చిత్రపటానికి నివాళి అర్పించి ఆయన సేవలను స్మరించుకున్నారు కేటీఆర్, పివి కుమార్తె సురభి వాణిదేవి. దేశ ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు పివి అన్నారు. పివి దేశానికి అందించిన సేవల్ని మరవలేము అన్నారు. ఆయన తెలంగాణ బిడ్డ అయినందుకు గర్వపడాలన్నారు కేటీఆర్. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు బీజేపీ ఎంపీ సీఎం రమేష్. కుటుంబ సభ్యులతో సహా వెళ్లి మర్యాదపూర్వకంగా ఆయన్ను కలిశారు. మరోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమిత్ షాకు శుభాకాంక్షలు తెలిపారు సీఎం రమేష్ కుటుంబ సభ్యులు. రేపు ఉదయం కొండగట్టుకు వెళ్లబోతున్నారు పవన్ కళ్యాణ్. ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 11 గంటలకు కొండగట్టుకు చేరుకుంటారు. గతంలో కూడా కొండగట్టుకు వెళ్లి పూజలు చేశారు పవన్. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారిగా కొండగట్టుకు రానుండటంతో ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పూజల తర్వాత హైదరాబాద్ పయనం అవుతారు పవన్ కళ్యాణ్. పంచాయతీరాజ్, ఇంజనీరింగ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. నిధుల వినియోగం, శాఖల్లో చేపట్టిన పనులపై చర్చించారు. గ్రామాల్లో తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు. పంచాయతీ రోడ్లు 5 ఏళ్లుగా పాడైపోయినా గత ప్రభుత్వం నిధులు ఇవ్వలేదన్నారు అధికారులు. రోడ్లకు సంబంధించిన లెక్కలను ఇవ్వాలని చెప్పారు పవన్ కళ్యాణ్. ధాన్యం ప్రజా పంపిణీ వ్యవస్థపై కాకినాడ జిల్లాలో సమీక్ష నిర్వహించారు మంత్రి నాదెండ్ల మనోహర్. జిల్లాలోని పరిస్థితుల్ని మంత్రికి వివరించారు కలెక్టర్. రేషన్ పంపిణీలో ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూడాలని వారికి సూచించారు మంత్రి. నల్లగొండ డీసీసీబీ చైర్మన్ మహేందర్ రెడ్డిపై కాంగ్రెస్ పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. కాంగ్రెస్ కు మద్దతిచ్చారు 15 మంది డైరెక్టర్లు. చైర్మన్ మహేందర్ రెడ్డి సమావేశానికి హాజరు కాలేదు. చైర్మన్ పదవి ఆశిస్తున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరుడు కుంభం శ్రీనివాస్ రెడ్డి. వైఎస్ఆర్ వైద్య విశ్వవిద్యాలయాన్ని ఎన్టీఆర్ యూనివర్సిటీగా పునరుద్ధరించినందుకు సీఎం చంద్రబాబు, వైద్య మంత్రి సజ్జకుమార్కు ధన్యవాదాలు తెలిపారు హిందీ పరిషత్ అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. ఎన్టీఆర్కు భారతరత్న తీసుకొచ్చేందుకు కృషి చేయాలి అన్నారు. హిందీ భాషను అధికార భాషగా ఐక్యరాజ్య సమితి గుర్తించాలన్నారు. రాజకీయాల్లో హత్యలు ఉండవని, అన్ని ఆత్మహత్యలే ఉంటాయని అన్నారు. వైసీపీకి జరిగింది కూడా అదేనన్నారు యార్లగడ్డ. ఇండి కూటమిపై బీజేపీ నేత సోము వీర్రాజు విమర్శలు గుప్పించారు. తక్కువ సీట్లు వచ్చినా పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీల పోకడలు మారలేదు అన్నారు. ఈవీఎంలను వైసీపీ తప్పుపట్టడం హాస్యాస్పదం అన్నారు. గ్రామీణ ప్రాంత రోడ్లు అధ్వానంగా ఉన్నా గత ప్రభుత్వం చర్యలు తీసుకోలేదన్నారు సోము వీర్రాజు.
కేసీఆర్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. నరసింహారెడ్డి కమిషన్ ని రద్దు చేయాలని పిటిషన్ వేశారు కేసీఆర్. ఆయన తరపున ఆదిత్య సోంది కోర్టులో వాదనలు వినిపించారు. కమిషన్ పై స్టే కోరారు కేసీఆర్ తరపు లాయర్. అయితే స్టే ఇవ్వడానికి నిరాకరించింది హైకోర్టు. ఇవాళ ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తారు ఏజీ. ఈ రోజు లేదా రేపు తీర్పుని వెల్లడించబోతోంది కోర్టు. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ వ్యాఖ్యలకు పరిగి కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఫిరాయింపులను ప్రోత్సహించిందే బీఆర్ఎస్ పార్టీ అన్నారు రామ్మోహన్ రెడ్డి. గతంలో తమ ఎమ్మెల్యేలను మీరు చేర్చుకోలేదా అంటూ ప్రశ్నించారు. మీరు చేస్తే నీదే, మేము చేస్తే అన్యాయమా అని ప్రశ్నించారు రామ్మోహన్ రెడ్డి. తమ భవిష్యత్తు, నియోజకవర్గ అభివృద్ధి కోసమే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతున్నారు అన్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో జరిగిన శ్రీదేవి హత్యపై స్పందించారు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. శ్రీదేవిని హత్య చేయడం చాలా బాధాకరమన్నారు. గతంలో కూడా నంద్యాల నుంచి రౌడీలు, గూండాలను కిరాయికి తెచ్చి ఆళ్లగడ్డలో తిప్పి భయభ్రాంతులకు గురి చేశారన్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే పని ఎవరు చేసినా ఉపేక్షించేది లేదన్నారు. శ్రీదేవి కుటుంబానికి న్యాయం చేస్తామన్నారు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే. కాంగ్రెస్ ప్రభుత్వంపై కొప్పుల ఈశ్వర్ విమర్శలు గుప్పించారు. రైతు భరోసా ఎప్పుడిస్తారో చెప్పాలన్నారు. దీనిపై ఇప్పటివరకు విధి విధానాలు లేవన్నారు. రుణమాఫీపై కేబినెట్ మీటింగ్లో హడావిడి చేశారన్నారు కొప్పుల ఈశ్వర్. ఎన్టీఆర్ జిల్లా మైలవరం పంచాయతీ కార్యాలయంలో ఉద్రిక్తత ఏర్పడింది. పంచాయతీ సభ్యుల సమావేశం రసాభాసగా మారింది. అభివృద్ధిపై చేసిన తీర్మానాలను విభేదిస్తూ రెండు వర్గాలుగా విడిపోయారు వార్డు మెంబర్లు. ఇరు వర్గాలు గొడవకు దిగడంతో పంచాయతీ అసిస్టెంట్ చేతికి స్వల్ప గాయమైంది. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కు బెయిల్ మంజూరు చేసింది ఆ రాష్ట్ర హైకోర్టు. ల్యాండ్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు హేమంత్ సోరెన్. తాను అక్రమాలకు పాల్పడలేదు అని చెప్తున్నారు. చిత్తూరు జిల్లా పరిషత్ మాజీ సీఈఓ ప్రభాకర్ రెడ్డి సస్పెన్షన్ కు గురయ్యారు. విచారణ పూర్తయ్యే వరకు హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లకూడదంటూ ఆదేశించారు పంచాయతీరాజ్ కమిషనర్ కన్నబాబు. మూడు రోజుల్లో పదవి విరమణ చేయనుండగా సస్పెండ్ అయ్యారు ప్రభాకర్ రెడ్డి. జడ్పీ సీఈఓగా పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారాయన. మాజీ మంత్రి పెద్దిరెడ్డి కోసం జిల్లా పరిషత్ నిధులను ఇష్టారాజ్యంగా ఖర్చు చేసినట్టుగా ఆయనపై ఆరోపణలున్నాయి. పల్నాడు జిల్లా నర్సరావుపేట ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోకి డ్రైనేజ్ నీరు చేరింది. దీంతో ఇక్కట్లు పడుతున్నారు ప్రయాణికులు. రెండు రోజుల నుంచి వర్షం కురవడంతో బస్టాండ్లోకి వరద నీరు చేరింది. దీనిపై అధికారులు పట్టించుకోవట్లేదంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్. నస్కల్ కేజీబీవీలో విద్యార్థుల అస్వస్థత ఘటనపై ఆరా తీశారు. అస్వస్థత గల కారణాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో వైద్య సదుపాయాలు, సిబ్బంది వివరాలపై ఆరా తీశారు. ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు సరైన వైద్యం అందించాలని సూచించారు. జనగామ జిల్లా శామీర్పేట ప్రాథమిక పాఠశాలలో విచిత్ర ఘటన జరిగింది. బదిలీపై వెళుతున్న ఉపాధ్యాయుడు సుధీర్ రెడ్డిని అడ్డుకున్నారు విద్యార్థులు. బదిలీపై బచ్చన్నపేట మండలం కొన్ని గ్రామానికి వెళుతూ ఉండగా పాఠశాల ప్రధాన గేటుకి తాళం వేసి ఆయన్ని అడ్డుకున్నారు. తమకు ఎంతో ఇష్టమైన ఉపాధ్యాయుడు బదిలీ కావడంతో వాళ్ళంతా భావోద్వేగానికి గురయ్యారు. అయితే చిన్నారులను సముదాయించారు టీచర్లు సుధీర్ రెడ్డి, ఫాతిమా మేరీ. నంద్యాల జిల్లాలో ఒక మహిళను చంపి ఐదుగురిని గాయపరిచిన చిరుతను ఎట్టకేలకు బంధించారు అటవీశాఖ సిబ్బంది. మహానంది పచ్చర్ల ఫారెస్ట్ చెక్పోస్ట్ వెనక వైపు ఉన్న బోన్లో చిరుతని బంధించారు. గత నెల రోజులుగా పచ్చర్ల గ్రామస్తులపై దాడికి పాల్పడుతోంది చిరుత. నాలుగు రోజుల క్రితం మెహరున్ని సాబీని చంపేసింది కూడా. మేకను ఎరగా వేసి బోన్ ఏర్పాటు చేసి చిరుతను పట్టుకున్నారు ఫారెస్ట్ అధికారులు. కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు తహసీల్దార్ కార్యాలయంలో చోరీకి ప్రయత్నించారు దుండగులు. ఇన్వర్టర్ బ్యాటరీలు ఎత్తుకెళ్తూ ఉండగా స్థానికులు పట్టుకున్నారు. ఆ తర్వాత బ్యాటరీలు వదిలేసి పరారయ్యారు మహిళా దొంగలు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో వర్షాలు కురవాలని బోనాలతో గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ముదిరాజ్ కులస్తులు. తమ ఆరాధ్య దైవమైన శ్రీ పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. అంతకుముందు గ్రామ దేవత పోచమ్మ తల్లికి బోనం వండి నైవేద్యం పెట్టారు. అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం రైవాడలో గిరినాగు కలకలం రేపింది. పూరి గుడిసెలో తిష్ట వేసింది 12 అడుగుల గిరినాగు. దీంతో ఆందోళన చెందిన స్థానికులు స్నేక్ క్యాచర్ కి సమాచారం ఇవ్వడంతో పట్టుకుని అడవిలోకి వదిలిపెట్టారు. ద్వారకా తిరుమలలో పెను ప్రమాదం తప్పింది. భీమవరం నుంచి మారుతి కారులో దర్శనానికి వచ్చిన చల్లారావు కుటుంబానికి ముప్పు తప్పింది. యూనియన్ బ్యాంక్ ఏటీఎం సమీపంలో కారులో ఒక్కసారిగా పొగలు వ్యాపించి మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన చల్లారావు కుటుంబం వెంటనే కారు దిగి పరుగులు తీశారు. నిర్మల్ జిల్లా భైన్సా శివారులో పంట చేనులోకి దూసుకెళ్లింది ఒక కారు. భైన్సా నుంచి నిర్మల్ వైపు వెళుతున్న సమయంలో అదుపు తప్పి పంట పొలంలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. నీట్ పరీక్ష లీకేజ్పై పార్లమెంట్ దద్దరిల్లింది. ఈ విషయంపై చర్చించిన తర్వాతే రాష్ట్రపతి ప్రసంగంపై చర్చించాలని డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ. ఆందోళనలో ఉన్న యువతకు పార్లమెంట్ నుంచి భరోసా లభించాలన్నారు.
నీటిపై విపక్షాలు చర్చకు పట్టుబట్టడంతో పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. విపక్షాలు లేవనెత్తిన ఏ అంశంపైనైనా చర్చకు తాము సిద్ధమన్నారు. అయితే సభ్యుల గందరగోళం నడుమ లోక్సభను సోమవారానికి వాయిదా వేశారు స్పీకర్. అటు రాజ్యసభలోనూ నీటిపై గందరగోళం చెలరేగింది. నీటిపై చర్చించాలని రాజ్యసభలో విపక్షాలు డిమాండ్ చేశాయి. ఒక దశలో సభలో ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సందర్శించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తామని, నిర్లక్ష్యాన్ని సహించేది లేదని తెలిపారు. టీ20 ప్రపంచకప్లో వీరబాధుడు బాధుతున్న భారత కెప్టెన్ హిట్మ్యాన్ రోహిత్ శర్మ మరో రికార్డు నెలకొల్పాడు. టీమిండియా సారథిగా అన్ని ఫార్మాట్లలో 5,000 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్తో జరిగిన సెమీఫైనల్లో హిట్మ్యాన్ ఈ ఫీట్ సాధించాడు. ఈ ఘనత సాధించిన 5వ భారత కెప్టెన్గా రోహిత్ చరిత్ర సృష్టించాడు. భారత దిగ్గజాలు అజారుద్దీన్ గంగులీల సరసన రోహిత్ స్థానాన్ని సంపాదించాడు. రేపు సఫారీ జట్టుతో జరిగే ఫైనల్ మ్యాచ్లో ఎన్ని రికార్డులు బద్దలవుతాయో చూడాలిగా.